కనుక సోదరులారా, మనం జకాతుల్ ఫిత్ర్ యొక్క పరమార్థాన్ని తెలుసుకున్నాం. ఇక జకాతుల్ ఫిత్ర్ ఏదైతే ఉందో అది పండగ అనేది ఆదివారం లేదంటే సోమవారం ఉండే అవకాశాలు ఉన్నాయి. 90% ఆదివారం అనుకుంటే 10% అనేది సోమవారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పండగకి ఒక రోజు ముందు అనేది మనం జకాతుల్ ఫిత్ర్ అనేది చెల్లించేయాలి, సరేనా? తద్వారా అల్హమ్దుల్లా మన ఉపవాసం జరిగిన పొరపాట్లు ప్రక్షాళించబడతాయి. రెండవది నిరుపేదలకు అది అల్హమ్దుల్లా మనం చేసే ఆర్థిక సహాయంగా కూడా ఉంటుంది, సరేనా? ఇక పండుగ ఎందు, పండుగ ఎందు అంటే రమజాను నెల శాంతం ఎంతో ఉపవాసాలు ఉండి అల్లాహ్ ప్రసన్నత పొందే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేసినందుకు బహుమానంగా పండుగ జరుపుకునే వెసులుబాటును అల్లాహ్ ముస్లిం జనావళికి ప్రసాదించాడు. కనుక గమనించాల్సిన విషయం, అల్లాహ్ సుబ్హానా తాలా బహుమానంగా పండుగను మనం ఇచ్చారు, కనుక మనం కూడా బంగారంగా దాన్ని చూసుకోవాలి. అయితే నెల శాంతం ఎంతో నిష్టగా మనం అనేది జన ప్రార్థనలు అన్ని చేసి పండుగ నాడు అన్నిటినీ అనేది అడుగులో తొక్కేసి అన్ని సంఖ్యలను తెంచేసి అవిధేయత యొక్క అన్ని సరిహద్దులను చెరిపేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినట్లయితే తద్వారా అది పండుగ కాజరదు, అది మన పాలిట దండగ అనే విషయాన్ని మనం గమనించాలి. సరే సార్ కనుక దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి. ఈద్ నమాజ్ ఆదేశం అనేది వివిధ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఫర్జ్ ఐన్ అన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా చదివి తీరాల్సింది. కానీ ఇమాన్ ఇబ్ను తైమియా రహమతుల్లాహి ఈ యొక్క ఆలోచననే, ఈ పంధాన్ని ఆయన స్వీకరించారు. కొందరు ఏమన్నారు ఇది ఫర్జ్ కిఫాయా అన్నారు, మరికొందరు ఏమన్నారు ఇది సున్నతే మొక్కద, మరికొందరు వాజిబ్ అన్నారు. ఏదేమైనప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహిష్టు గల స్త్రీలని కూడా చిన్న పిల్లల్ని కూడా వృద్ధుల్ని కూడా అందరూ మైదాన ప్రదేశానికి తరలి వెళ్లాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవు. అంటే నమాజ్ చదవడం నిషిద్ధం, అలాంటి స్త్రీలు కూడా వచ్చి పండుగ ప్రార్థనలో పాల్గొనాల్సింది, అంటే నమాజ్ చేయకూడదు వాళ్ళు దువాలో పాల్గొనాల్సిందిగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక పండుగ నమాజే కదా, చదివితే ఏముంది, చదవకపోతే ఏముంది అనే విషయాన్ని అనేది మన మెదడు నుండి మనం తీసేయాలి సోదరులారా. కనుక పండుగ నమాజ్ మనం ఎక్కడన్నా సరే వెళ్ళి జరుపుకోవాలి. సంతోషంగా ఉన్నామా, బాగా సంపద బాగుంది, సంసారం బాగుంది, అన్నీ బాగుంది, సంతోషంగా ఉన్నా అప్పుడు పండుగ జరుపుకోవాలి. సంతాపం, ఉదాహరణకు ఆప్తులు మరణించారు, చాలా దగ్గర వ్యక్తులు దూరం అయిపోయారు, ఎంతో ఏం పండుగ లేదు, అంత కష్టంలో ఉన్నా కూడా పండుగ సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఎందుకు? ఇది నేను సంతోషపడ్డాను కాదు, అల్లాహ్కు విధేయత అల్లా ప్రవక్తుంది. కనుక మీరు పాలస్తీనా సిరియా లాంటి ప్రదేశాలు చూసినట్లయితే ఒకవైపు ఈ దాడులు అనేవి జరుగుతూనే ఉంటాయి, మరోవైపు పండుగ సంబరాలు ఉన్న ఆకాశం తగ్గ ఖర్జూరాలు దాంతోనే వాళ్ళు సంతోషం కలగదు. ఎందుకు? కారణం ఏంటి? ఏ ప్రేరణ ఏ కారణం వాళ్ళు సంతోషించాలి? ఎంతో మంది ఇల్లు లేదు, వాకిల్ లేదు, బంధువులు అందరూ మరణించారు. ఏ కారణంగా? కేవలం అల్లా సుబ్హానతాలాను సంతోష పెట్టాలన్న ఉద్దేశం. కనుక సోదరులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక పండుగ సంబరాలు ఎలా జరుపుకోవాలి? ముందు ఈద్ నమాజ్ చదువుకోవాలి, తర్వాత ఈ శుభాకాంక్షల్ని తెలియజేసుకోవాలి, ఆనక ఇంటిల్లిపాదిని సంతోషంగా ఇంటిల్లిపాదితో గడపాలి, బంధుమిత్రులు స్నేహితుల్ని వెళ్ళి కలవాలి, అల్లాహ్ ఇష్టం ఉన్నవి చెయ్యాలి, అల్లాహ్కు ఇష్టం లేనివి విడనాడాలి. అలాగే పండుగ నాడు కదా దేశాల్లో హింసించబడుతున్న ఆ దేశాన్ని మరవకూడదు. పండుగ నాడు కదా పూటకు గడవకుండా పస్తులతో గడిపేస్తున్నాక ఆ పేద ప్రజల్ని కూడా మరవకూడదు, అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. అందరితో కలుపుకొని మనం జరుపుకునేది పండుగ అని కదా, కేవలం నేను సంతోషంగా ఉన్నాను, నాతో నా వాళ్ళు సంతోషంగా ఉన్నానంటే దాని పండుగ అనేది అనడం అనేది సమంజసమైన విషయం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. సరే సార్, ఇక అల్హమ్దుల్లా ముక్తసరిగా ఈద్కు సంబంధించిన కొన్ని మర్యాదలు తెలుసుకున్నాం. ఓకే సార్, ఆర్ యు రెడీ? తెలుసుకుందామా లేదా?